ప్రభుత్వం చూద్దామండి. విజయవాడ నుండి లక్ష్మీదేవి గారు పంపించారు, బువ్వం బంతి ఎలా ఏర్పాటు చేయాలి అని అడుగుతున్నారు. ఒకప్పుడు చక్కని పాటలు పాడేవాళ్ళు. ఆ పాటలలో వదిన మరదండ్ల సరాగాలు, అన్యోన్య ప్రేమలు బయటకు వచ్చేవి. హారతి ఇవ్వడానికి కూడా పాటలు పాడడానికి ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరు ముందుకు రాలేని దిక్కుమాలిన కాలం వచ్చినప్పుడు బువ్వం బంతి ఎలా ఏర్పాటు చేయాలి అంటే కేవలం మనం సంస్కృతి సంప్రదాయాలను అందరికీ చెప్పాలనే దాపత్రంలోనే ఈ ప్రశ్న ఉంది. కానీ బఫే సిస్టంలో బువ్వం బంతి ఏమిటి? బఫే సిస్టంలో బువ్వం బంతి పనికిరాదు. నిజానికి బఫే సిస్టంలో పదార్థాలన్నీ పళ్ళెల్లో పెడతారు. ఈ జనాలంతా కూడా చేతిలో పళ్ళెం పుచ్చుకొని కాగితం పట్టుకొని ఓ ఫోర్క్ స్పూన్ అందులో వేసుకొని వెళ్తారు, పదార్థాలను చూస్తారు. ఎలా చూస్తారు ఆ పదార్థాలని? ఒక్కసారి నోళ్ళలో ఉండే నీరంతా కూడా కారిపోయేంత మమైక్యంగా తినేద్దామా అన్నంత లేకిగా అని చెప్పుకోవాలి. లాకేత్వం కాకుడి ఆ పదార్థాలన్నింటినీ కుప్పగా పోసిన ఇలాగా అన్నీ చూసి తినాలి తినకూడదు అన్నట్లుగా భావన చేసి వెళ్ళిపోతారు. అలా మిగిలిపోయిన శేషం ఇది. అదంతా కూడా ఉచ్ఛిష్టము. ఈ పిల్లవాడు పెళ్లి కొడుకు, ఆ అమ్మాయి పెళ్లి కూతురు, పెళ్లి కూతురి తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఇప్పుడు వచ్చి చేరతారు. బువ్వబ్బంతిలో పెళ్లి కొడుకు అమ్మా నాన్నలు ఇప్పుడు వస్తారు. ఇప్పటిదాకా పెళ్లి మంటపంలో వాళ్ళు లేరు, ఇప్పుడు వచ్చి చేరారు. కాబట్టి వాళ్లకు మర్యాదలు చేయడం కోసం, అలాగే పెళ్లి కొడుకు అక్క చెల్లెళ్ళు ఇంకెవరన్నా ఉంటే, అత్తగారు వాళ్ళ చుట్టాలు ఎవరన్నా ఉంటే, వాళ్ళందరూ వరుసగా కూర్చుంటే ఈ పెళ్లి కొడుకు ఆ పెళ్లి కూతురు కూర్చునే పీటలకి ప్రత్యేకంగా అలంకరణ చేసి పీటల పైన విస్తరి ఉంచాలి, నేలపైన ఉంచకూడదు. వీళ్ళకి కూడా పీటలు వేయాలి, ప్రత్యేకంగా నేలపైన బాసిం పట్టి వేసుకుని కూర్చోవాలి, దీపాలు అలంకరించాలి, ముగ్గులు వేయాలి, ముగ్గుల లోపల ఇస్తరి ఉండాలి, ముగ్గుల బయట కాకుండా ముగ్గుల లోపల ఆ పాత్రను పెట్టుకోవాలి. అలాగే కుడి చేతి వైపున నీటి పాత్రని పెట్టాలి, అబ్బాయికి కుడి చేతి వైపున, అమ్మాయి కూడా కుడి చేతి వైపునే. ఇలాగా బువ్వ బంతి వరుసగా కూర్చొని వడ్డిస్తే, వడ్డించడంలో ఒక సంప్రదాయం ఉంది, కూరలు అంతా కూడా పచ్చళ్ళంతా కూడా ఎడం చేతి వైపున, కూరలన్నీ కూడా ఎదురుగా, పప్పు మధుర పదార్థాలన్నీ కూడా ఎదురు భాగంలో, అలాగే అరిసెలు లేదా ఇంకేమైనా ఉంటే ఎదురుగా, బజ్జీ లాంటి ఎదురుగా, ఎక్కడ ఎక్కడ ఏ పదార్థాలు వడ్డించాలో కూడా శాస్త్రం ప్రతిదానికి ఒక విధి విధానం. ఎలా గుచ్చుకుంటున్నాడు తినేటప్పుడు, ఇలాగానా ఇలాగానా, ఏ చేత్తో నీళ్ళు ఎలా తీసుకుంటున్నాడు, ఏ పదార్థం తీసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా లక్షణం. ప్రతిదానికి ఎంత సూక్ష్మ ప్రాయంలో ఆలోచన చేసింది ధర్మం అంటే బువ్వ బంతి ఇలా ఏర్పాటు చేయాలి, పాటలు పాడాలి, చక్కగా దైవనామస్మరణ చేయాలి, అందరూ వరుసగా కూర్చొని యథేచ్ఛగా ప్రేమలతో పలకరించుకుంటూ ఒకరిని ఒకరు జ్ఞాపకం పెట్టుకోవడానికే నిమిత్తంగా ఆ వరుసలలో ఆ మేళమాడడంలో మేనబావ, బావగారు, మరదలు, అత్త, వదిన ఈ సంబంధ బాంధవ్యాలని మళ్ళీ మళ్ళీ చెప్పుకునే నిమిత్తంగా స్వీట్లు వడ్డించడం, వాళ్ళు వద్దు అనడం, ఒకటి వెయ్యనా అంటే ఒకటి వేస్తారని వీళ్ళు అనడం, వెయ్యనా వెయ్యనా అంటే వేస్తాను లేచని వీళ్ళు చెప్పడం, ఇలాంటి తమాషా పదాలతో కూడిన పాటలు పాడుకుంటూ సలక్షణంగా జరిగేవి. ఒక్కసారి మళ్ళీ వాటిని జ్ఞాపకం తెచ్చుకుందాం, పాటించే ప్రయత్నం చేద్దాం. పెళ్ళైపోయింది, వీడియోగ్రాఫర్ వెళ్ళిపోయాడా, ఇక ఫోటోలు తీసే గతి లేదు కదా, అంతే. ఎక్కడ దొరికితే అక్కడ పాపం ఆ పెళ్లి కూతురు ఆ పెళ్లి కొడుకు తిన్నాడా లేదా అని అడిగే దిక్కు కూడా ఉండదు. ఎక్కడో చోట చివరికి నాలుగు ప్లేట్లు, నాలుగు టేబుల్లు లాగి పెట్టేస్తారు, వాళ్ళని కూర్చోబెట్టేస్తారు, ఈ పక్కన ఆ పక్కన ఎవరో స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరో కూర్చుంటారు, అనగా వాళ్ళు లాగించేస్తారు. ఫోటోగ్రాఫర్ ఒకవేళ ఆ స్వీట్లు ఒకరి నోట్లో ఒకరు పుచ్చుకుంటే ఫోటోలు తీయాలి కాబట్టి అందుకని చచ్చినట్టు ఉంటాడు, అలాగే వెళ్ళిపోతాడు. ఫోటోగ్రాఫర్ కోసం ఉపబంధులు ఏర్పాటు చేస్తున్నారు, కానీ లక్షణం, చుట్టాలు, బాంధవ్యము, ఈ కుటుంబం అంతా ఆ కుటుంబం అంతా ఒకటి కావడం వారధి బువ్వపు బంతి. కాబట్టి రెండు వర్గాల వాళ్ళని ఒకటి చేసే వారధి బువ్వం బంతి. ఇలా ఏర్పాటు చేయాలి, చేస్తే ఆరోగ్యం, సంప్రదాయ పరిరక్షణ, ధర్మం నిలబడుతుంది, ధర్మం పాటించిన వాళ్ళం అవుతాం.